నేను మా జిల్లా నుంచి మోహన్ బాబు గారు తప్ప ఇంకెవ్వరూ హీరోలు లేరని, కనీసం ఆర్ కృష్ణ గారన్నా చిత్తూరు జిల్లా నుంచి చాలా మంది ఉండాలని ప్రయత్నం చేశాను. డైరెక్టర్గా నాలుగు సినిమాలు కూడా చేశాను. రోజాను సంగవిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాను. మళ్ళీ మధ్యలో 20 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. 20 ఏళ్ళ తర్వాత అప్పుడప్పుడు మినిస్టర్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉంటూ యాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో సమైక్యాంధ్ర పోరాటం కానీ, ప్రత్యేక హోదా వచ్చి సినిమాల్లో అవకాశాలు వచ్చినా నేను చేయలేకపోయినప్పుడు సప్తగిరి కమెడియన్గా అద్భుతంగా పేరు తెచ్చుకుంటూ ఉంటే అతను మా జిల్లా వాసి అని తెలుసుకొని, ముందు మా జిల్లా వాసే కాదు నా కాన్స్టిట్యూన్సీ నుంచి గౌరవనీయులైన నా ఓటర్ కూడా సప్తగిరి. సప్తగిరి వచ్చి హీరోగా చేస్తున్నానన్నా, మీతో మాట్లాడాలని నా దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసిన గ్రాఫ్ ఎంతవరకు తీసుకెళ్ళాడంటే, తండ్రి పాత్ర మీరే చేయాలి అంటే, నేను రకరకాల వేషాలు వేసి డేట్స్ ఇచ్చినట్టు ఇచ్చి 2 రోజుల షూటింగ్ ఉన్నదిగా నా వల్ల కావటం లేదు బ్రదర్, పొలిటికల్గా ఇబ్బంది ఉందని చెప్పాను. వారం రోజుల తర్వాత క్యాజువల్గా ఫోన్ చేశాను సప్తగిరి గారికి, ఎలా జరుగుతుంది షూటింగ్ అంటే, నేను వేరే ఆల్టర్నేట్ ఆర్టిస్ట్ పెట్టుకుని ఉంటారు కదా అనుకున్నాను. తీరా చూస్తే ఎలా జరిగేది ఏంటండి, అప్పటి నుంచే షూటింగ్ ఆపాము, మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడే ఆ క్యారెక్టర్ తీస్తాము, అంతవరకు ఆగను ఆగుతానని చెప్పి. అంటే సప్తగిరిలో కమెడీనే కాకుండా హీరోగా అవ్వాలనే థాటే కాకుండా అతనిలో చాలా ఆలోచనలు ఉన్నాయి, ఒక పట్టుదల ఉంది. కమెడియన్గా 3 ఏళ్లలో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం అంత సాధ్యమైన విషయం కాదు. అక్కడ నుండి మీ 3 ఏళ్లలో గొప్ప కమెడియన్గా ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్న ఈ కమెడియన్ హీరోగా ముందుకొచ్చి కొన్ని క్యారెక్టర్స్ మీద, ఈ క్యారెక్టర్స్ మాకు కావాలి, నేను అన్నాను ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కదా వారితో పాటు నా వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందేమో వాళ్ళతో తీసుకుని అంటే, అలా కాదు, ఈ క్యారెక్టరైజేషన్ మేము ఎలా ఊహించుకున్నాం, అది మీరు అనుకుంటున్నాం, మీరే చేయాలని చెప్పి తీసుకొచ్చి ఈరోజు ఆ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా 25 వేల ఓట్లు నాకు పార్లమెంట్ కాన్ఫరెన్స్లో ఎక్స్ట్రాగా వస్తాయన్నా. ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రజల్లో వాళ్ళు నా గురించి, సప్తగిరి గురించి కొంత డౌట్లు కూడా వచ్చేసారు. మీరిద్దరు నిజంగా ఫాదర్ అండ్ సన్ అని కూడా చాలామంది అడిగేవాళ్ళు ఉన్నారు. ఆల్ ది క్రెడిట్ గోస్ టు సప్తగిరి అండ్ డైరెక్టర్. నిజం చెప్తున్నాను, ఈ సినిమా ఇండస్ట్రీకి రామానాయుడు గారి లాగా పేరు తెచ్చుకోబోతున్నటువంటి ప్రొడ్యూసర్ డాక్టర్ రవి కిరణ్ యాదవ్ గారు చాలా నిశ్చితంగా ఉంటాడు, ఏమీ తెలియనట్టుంటాడు, ఏమీ ఆలోచించినట్టే కనబడతాడు. నేను అడుగుతాను, మీరు ఎలా చేయగలరు ఈ పని? మేము ఒక పని చేయగలం, ఒక పని కాన్సన్ట్రేషన్ ఉంటే దాని మీదే, అదర్ థింగ్ ఉంటే డివేట్ అవుతాం. అలాంటిది నేను రవి కిరణ్ యాదవ్ గారిని, మీరు నన్ను, నేను అడగనే వేషం ఇచ్చారు, ఇప్పుడు నేను పొగట్టం లేదు, మరొకసారి వేషం వినండి, పొగట్టం లేదు, అడగనే ఇచ్చారు ఆయన. నేనేమంటానంటే, సబ్జెక్టు తరోగా తెలిసిన వ్యక్తి, హీరోకి ఎంత తెలుసో, డైరెక్టర్కి ఎంత తెలుసో, కెమెరామెన్కి ఎంత తెలుసో, ఆ మొత్తము తెలిసినటువంటి వ్యక్తి రవి కిరణ్ యాదవ్. ఈయన మొదటి సినిమాని నేను అన్నాను, ఏమండి నేను కూడా 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసినాను, 4 సినిమాలు మా ఫ్రెండ్స్తో కలిసి నేను డైరెక్ట్ చేశాను, మా పెద్ద ఆయన గౌతమ్ రాజు గారే నా సినిమాలకు కూడా ఎడిటర్ గారు, ఇవన్నీ చెప్పి ఎంతవరకైతే ఫస్ట్ సినిమా కాబట్టి వచ్చిన బిజినెస్ని అక్కడికక్కడ చేసుకోండి అని చెప్పాను. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, సినిమా ఏమిటో నేను అనుకున్నది స్క్రీన్ మీద చూసుకున్నాను నేను, కాబట్టి ధైర్యంగా నేను రిలీజ్ చేస్తానని చెప్పి
రిలీజ్ చేసే గట్స్ ని నిరూపించుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ రవికిరణ్ గారు. కాబట్టి ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తున్నారు, ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోతున్నారు. ఆయన లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే సప్తగిరి లాంటి హీరోల్ని ఎంతో మందిని ఆయన ప్రొడ్యూస్ చేయగలడు, వాళ్ళని అందరిలోకి తీసుకురాగలడు. కాబట్టి ఇలాంటి ప్రొడ్యూసర్ మనకు రావాలని కమ్యూనిటీ ఎంటర్ అయ్యి 56 సినిమాలు చేశాను. 86 లో నేను మానేశాను. మళ్ళీ 2004లో ఈ ఆడియో రిలీజ్ చేసినటువంటి గ్రేట్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2004లో బాగా సినిమా చేస్తుంటే అశ్వరత్ గారు అన్నా నన్ను అన్నా అన్న అనుకుంటారేనా అన్న ఒకసారి అలా వెళ్దాం రా అని చెప్పి షూటింగ్ దగ్గరికి తీసుకెళ్ళి రే ఈయనకి ఎంపీ వేషం వేసేంటారు అన్నారు. ఆ రోజు ఎంపీ గెటప్ చేసుకుని ఒక సీన్ ఆయనతో యాక్ట్ చేయడం జరిగింది. 2004లో జరిగింది ఇది. 2009 అంతా నేను నిజంగా ఎంపీ అయిపోయాను. అలాంటి పవన్ కళ్యాణ్ గారు నేను సప్తగిరి సినిమా చూడాలి అనే ఒక మాట ఎంత గొప్ప మాట అంటే, ఈ సప్తగిరిలో ఎంత టాలెంట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నేను ఈ సినిమా చూడాలని కోరుకుంటారు. ఎందుకంటే కొత్తగా వస్తున్నాడు, కొత్త కమిడియన్, కొత్త హీరో అవుతున్నారు. ఇటువంటి సందర్భంలో నేను చూడాలి ఆయన సినిమా, డెఫినెట్ గా నేను సినిమా వేసుకొని చూస్తాను అన్నాడంటే సప్తగిరిలో టాలెంట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదాలు కూడా మెండుగా వీరిద్దరికీ లభించాయి. వీళ్ళ కాంబినేషన్లో మరిన్ని మంచి చిత్రాలు రావాలి. నేను ఏ పరిస్థితిలో ఉన్నా నేను అందులో క్యారెక్టర్ చేసినా చేయకపోయినా మీ మంచి కోరుతూ ఉంటాను. మేము ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి మీ మంచి కోరుతూ ఉంటాం. మీరు బయట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే 50 రోజులు విధించుకున్నాను. శుభ సందర్భంగా మిత్రుడు వరంగల్ వాసి డాక్టర్ రవికిరణ్ ఆహ్వానం మేరకు వరంగల్ నుండి రావడం జరిగింది. సినిమా అయితే నేను చూడలేదు కానీ సప్తగిరి గురించి మాత్రం బాగా వరంగల్కి వచ్చినప్పుడు అక్కడ పత్రికలు ఆ సినిమా గురించి చాలా గొప్పగా రాయడం జరిగింది. ఈ రకంగా కలవాలనే ఒక ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి తక్కువ పెట్టుబడితో తీసే సినిమాలకు ఆదరణ, తెలంగాణ అస్తిత్వంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారులు, ప్రొడ్యూసర్స్, అదేవిధంగా డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు సప్తగిరి ఎక్స్ప్రెస్ సక్సెస్ అవడానికి, అదేవిధంగా సప్తగిరికి ఇంత మంచి పేరు రావడానికి, తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా వరంగల్లో మరి సినిమా చాలా చక్కగా ఆడడం జరిగింది. రవికిరణ్ అటు డాక్టర్తో పాటు ప్రవృత్తి మరి సినిమాల మీద మక్కువతో ఒక ప్రొడ్యూసర్గా మారి ఇంత చక్కటి సినిమా తీయడానికి, అదేవిధంగా సప్తగిరిని ఎన్నుకోవడం, వీరిద్దరి కాంబినేషన్లో మరి అరుణ్ డైరెక్టర్ గారు సహకారంతో ఈ సక్సెస్ అయింది. మరి నిజంగా కూడా మరి అతని కూడా మరి మారుమూల జిల్లా, ఆదివాసుల జిల్లా, అడవుల జిల్లాలతో పెట్టినటువంటి జిల్లాలు మరి నిజంగా ఎప్పటికీ నిర్మాణంగా ఈరోజు మరి వారు ఎదుగుడం ఆదిలాబాద్ జిల్లా కూడా మంచి మరి పేరు ప్రతిష్టలు కూడా తీసుకురావాల్సింది. మరి అందుకే మరి అనుకోని సందర్భంలో నేను కూడా గౌరవం కలుసుకొని దీంతో భాగస్వామి కావడం నా దృష్టిలో భావిస్తూ ఇంకా వారు మరి వారి వృత్తి డాక్టర్ కూడా మరి ఈ సందర్భంలో రావడం మరి ఇంకా రాబోయే రోజుల్లో ముందు ఇంకా అనేటటువంటి మరి నిర్మాణ సక్సెస్ రావడం
ఆదిలాబాద్ ఇన్ఫాక్టర్ అంటే బాగా వెనక్కిపడినటువంటి జిల్లా. అందులో ఇప్పుడు నాలుగు జిల్లాలుగా మారాయి. సో ఇప్పుడు తెలంగాణలో ఆసిఫాబాద్ బాగా వెనుకబడినటువంటి జిల్లా. సో అక్కడ కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అలాంటి యువ నిర్మాతలు, అదే రకంగా పవార్ లాంటి ఉత్సాహవంతమైనటువంటి దర్శకులు వచ్చే అక్కడ ఏదైనా కూడా ఒక మంచి అంటే సినీ ఇండస్ట్రీ ద్వారా లోకానికి చూపించగలిగితే చాలా బాగుంటుంది అని ఆశిస్తున్నాను. అదే రకంగా ఈరోజు ఈ 50వ దినోత్సవం సందర్భంగా డాక్టర్ గారిని, సప్తగిరి గారిని మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ. మంచి డాక్టర్గా ఉండి చాలా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ఇలాంటి ఫీల్డ్ రావడం అనేది నేనైతే కొంచెం అనుమానపడ్డా. ఈ మాయాలోకంలో పోతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒక వెరీ సిన్సియర్ ఫ్యామిలీలోకి మనం వచ్చినాం. మంచి మా బిడ్డ కొడలైంది వాణి గారు, డాక్టర్ వాణి గారు, మిమ్మల్ని 2-3 సార్లు ఆశీర్వదించడానికి వచ్చా. కానీ ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయి ఇంత పెద్ద గొప్ప సినిమాను తీసి ఇంత పెద్ద ఉత్సవాలు చేస్తున్నాం అంటే నేను హైండ్ షాప్. సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు ఇంతటి సక్సెస్ అవుతుందని అనుకోలేదు. దానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ డాక్టర్ రవికిరణ్ గారు అండ్ మా స్నేహితుడు సప్తగిరి. వాళ్ళు చేసిన సహాయం అంతా ఇంత కాదండి. ఈరోజు ఈ స్టేజ్ మీద నిలవడానికి కారణం వాళ్ళిద్దరే. అండ్ మా వెయిన్ బేగా సినిమా చేసిన ఎడిటర్ గారు గౌతమ్ రాజు గారు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆయన నా ఐడియాస్ కూడా నమ్మి, నేను చెప్పిన వాటి కూడా నమ్మి నాకు ఇన్పుట్స్ ఇస్తూ సినిమాను కూడా బాగా సరైన రూపులు తీసుకెళ్ళారు. అండ్ వాళ్ళు శుభ్రసాద్ గారి సినిమాలు 50 పైగా సినిమాలు చేసి మానేసిన తర్వాత నేను పుట్టానండి. పుట్టినప్పుడు తర్వాత నా మాట అంటే నేను డైరెక్ట్ చేస్తూ వాళ్ళతో చెప్తున్న మాట యాస్టీస్గా మీరేం భయపడకండి, నేను చెప్తే వింటాను అనేసి చెప్పారు. ఆయన సపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత ఏమి భయం లేకుండా డైరెక్షన్ చేసి స్టార్ట్ చేసింది సార్. థ్యాంక్స్ ఫర్ యూ సపోర్ట్ సార్. అంత బాగుంది, అంత జనాలంతా నవ్వుతున్నారు మీరు చూసే విషయస్ అంతా. సో ఈ సక్సెస్ ఇచ్చిన మా ప్రేక్షక దేవుళ్ళకి పేరు పేరు థ్యాంక్స్ అండి. అండ్ నా డైరెక్షన్ టీమ్ కూడా రాజు బలరాజు రాశాడు, ఉమర్ అండ్ భరత్, చందు, గౌరవ ప్రసాద్. సో వీళ్ళంతా చాలా హెల్ప్ చేశారండి. సో ఆ హెల్ప్ వల్లే, వీళ్ళందరూ సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత విజయం సాధించింది. ఈ రోజుల్లో 50 డేస్ రన్నింగ్ సక్సెస్ఫుల్ అంటే మా చిన్న విషయం కాదు. అలాంటి విజయాన్ని మీరందరూ కలిసి నాకు ఇచ్చారు. సో దానికి అందరికీ పేరు పేరు కృతజ్ఞతలండి. లిరిక్స్ రాసిన నా లిరిసిస్ట్ అండ్ నా మ్యూజిషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నా ఫ్రెండ్స్కి అందరికీ అండ్ ఈ సినిమాకి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఈరోజు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. తెలుగు చలనచిత్ర రంగానికి కొత్త నటులు రావాలి, కొత్త టెక్నీషియన్స్ రావాలి. చలనచిత్ర పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి. చూసిన వాళ్ళని చూసుకుంటూ బోర్ అయిపోయింది. ఇటువంటి యంగ్స్టర్స్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ, మనందరికీ తెలుసు చిత్ర పరిశ్రమకు కులాలు మతాలు ప్రాంతాలు ఉండవు. అయితే కలవ తల్లి ఎంతో మందిని అప్పులో చేర్చుకుని 200,000 మంది ఈ ఇండస్ట్రీలో మరి ఆధారపడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో చలనచిత్ర పరిశ్రమని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో చిన్న చిత్రాలు నిర్మిస్తే థియేటర్స్ కూడా దొరకలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మరి ఇటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వీలైనంత తొందరలో 5th షో ఇస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 5th షో కూడా చిన్న చిత్రాలకే స్పెషల్గా పర్మిట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చలనచిత్ర రంగంలో చాలామంది సినిమాలు తీసేటప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు
పర్మిషన్ సెట్లనన తెచ్చుకోగలుగుతారు బట్ చిన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకే అన్ని డిపార్ట్మెంట్ కలిపి సింగిల్ విండో తీసుకొస్తున్నాం ఆ సింగిల్ విండో ఎఫ్టీసీలో ఒక అప్లికేషన్ ఇస్తే అన్ని పర్మిషన్స్ వాళ్ళే ఇచ్చే విధంగా కూడా ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని థియేటర్స్ కూడా ఆన్లైన్ ద్వారా మనం టికెట్స్ ఇప్పుడైతే మనకు కొంత ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఈజీ మూవీస్ కానివ్వండి లేకపోతే రకరకాల సంస్థలు టికెట్స్ ఇస్తున్నటువంటిది బట్ గవర్నమెంటే ఆన్లైన్ అది కూడా ఈ 10-15 రోజుల్లోనే వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే తెలంగాణ చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చలనచిత్ర రంగానికి ప్రభుత్వం ద్వారా చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఈరోజు మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్స్ వచ్చినప్పుడు మరి రుద్రమదేవి కానివ్వండి గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలు కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అడగగానే ఇచ్చినటువంటిది మన ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి రాబోయే కాలంలో తప్పకుండా మరి అవార్డ్స్ ఫంక్షన్స్ కూడా ప్రతి సంవత్సరం ఉగాదికి జరుపుకున్నటువంటి ఫంక్షన్స్ ని మరి తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ చేపట్టబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను తప్పకుండా చిత్ర పరిశ్రమ బాగుపడాలి టెక్నీషియన్స్ అంతా బాగుండాలి చలనచిత్ర పరిశ్రమలో ఆధారపడినటువంటి ఫైటర్స్ కానివ్వండి డాన్సర్స్ కానివ్వండి సినిమాటోగ్రఫీ కానివ్వండి రకరకాల చాలా మంది ఉన్నారు మరి వారందరికీ ఇప్పటికే ఒక దశ చిత్రపురిలో మరి మంచి ఇల్లు వచ్చేటట్టు ఆ కార్యక్రమానికి ఆల్రెడీ మరి దివంగత నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి దాసరి నారాయణరావు గారి సౌజన్యంతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మరి దాంట్లో ఈ మధ్యలో మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా అక్కడ ఫెసిలిటీస్ విషయంలో చాలా సీరియస్ గా చాలా కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగింది కానీ చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది నేను మా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నా మరి ఇటువంటి యంగ్స్టర్స్ ని మీరు ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది మీకు నష్టం వచ్చేటువంటి పరిస్థితులు ఏమి ఉండవు టాలెంట్ ఉంటే ఎక్కడైనా చేయించేటువంటి అవకాశాలు అది సప్తగిరి నిరూపించినటువంటి విషయం కూడా మీకు అందరికీ తెలుసు అతను చలనచిత్ర పరిశ్రమకు వచ్చిన తక్కువ సమయం అయినప్పటికీ మరి ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది నిజంగా గొప్ప పరిణామం మరి తనతో పాటు చిన్న చిన్న ఆర్టిస్టులు పనిచేస్తున్న వాళ్ళు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా మరి తను ఆ సినిమా నేను కూడా చూడటం జరిగింది కాబట్టి మరి బ్రహ్మాండంగా నటించినటువంటి సప్తగిరి గారికి అదేవిధంగా టెక్నీషియన్స్ అందరికీ నటీ నటులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మా గవర్నమెంట్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చిత్ర పరిశ్రమలో చాలా మంది పత్రికా విలేకరులు సినిమా పరిశ్రమకు సంబంధించి మీడియా మిత్రులు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ వైపు కూడా వాళ్ళు అనుకుంటేనే చాలా మందిని ప్రమోట్ చేశారు వాళ్ళ వైపు కూడా ఎవరు చూసేవాళ్ళు లేరు తప్పకుండా వాళ్ళందరినీ ఈ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేస్తుంది తప్పకుండా మరి వారికి కావాల్సినటువంటి హక్కుల విషయంలో కూడా మరి గవర్నమెంట్ త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్న ప్రతి ఒక్కరికి మరి 50 రోజులు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో మరి ఇటువంటి మరి ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ఈ కార్యక్రమాలని చేయడం అనేది నిజంగా గర్వకారణం ఈ సినిమా విషయంలో చాలా ఫస్ట్ మూవీ రిలీజ్ టైం కల్లా చిన్న సినిమా ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎలా తీసుకుంటారు అని ఇద్దరికి డౌట్ గా ఉండేది కానీ పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్ కి వచ్చిన తర్వాత ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా హై రేంజ్ వెళ్తాయి దాన్ని కట్టుకొని నిలబడతామో లేదన్న ఒక డౌట్ వచ్చింది బట్ స్టిల్ 23rd December కి మేము రిలీజ్ చేసాం పబ్లిక్ సపోర్ట్ మాకు ఉండింది మోస్ట్ ఆక్రమంలో మేము నిలబడగలిగాం అన్నిటికంటే సంతోషం ఏంటంటే ఫస్ట్ డేనే మా మినిస్టర్ గారు మమ్మల్ని అడిగి సినిమా చూడటం
ఆయన ఆశీర్వదించడం విఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఒకసారి కాదు మూడు నాలుగు సార్లు అడిగి వేయించుకొని చూసారు దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ దట్ మూవీ ఇస్ వెరీ గుడ్ అండి చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో ఆ తర్వాత ఐదు సినిమాలతో టఫ్ కాంపిటీషన్ ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకా రెండు సినిమాలు ఆ తర్వాత మన సంక్రాంతి సీజన్ అయిన మూడు వారాలు ఫుల్ కలెక్షన్స్ నడిచి సినిమా ఒక మంచి హిట్ అన్న టాక్ 2016లో సంపాదించుకుంది అది నిజంగా సప్తగిరి కష్టం మన శివప్రసాద్ గారి సహకారం మరియు గౌతమ్ రాజ్ గారు పెట్టిన ఎఫర్ట్స్ మళ్ళీ రామ్ ప్రసాద్ గారు చేసిన హెల్ప్ ఎంకైనా సరే అరుణ్ చేసిన కష్టం కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ అండి ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా చాలా కష్టపడ్డాడు ఈ విషయంలో వేరు వేరుగా మేనేజర్స్ బాలగోపాల్ కానీ దీక్షపతి కానీ లక్ష్మణ్ కానీ లేదా మా టీము రాజశేఖర్ కానీ మాటల రచయిత గోపాల్ కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ చేసి పెట్టడంలో ఓన్ రిలీజ్ అనగానే చాలా కష్టాలు ఉంటాయి స్టిల్ మాకు సపోర్ట్గా నాకు ముఖ్యంగా సపోర్ట్గా నిలబడ్డ కేఎస్సీ కమలాకర్ రెడ్డి గారికి జనార్దన్ రెడ్డి గారికి మరీ పేరుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇట్స్ లైక్ ఎ ఫైట్ అన్నమాట ఖచ్చితంగా ఇది థియేటర్ కావాలి ఆ టైంకే కావాలి అలాంటి నన్ను నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్రొడక్షన్ నెంబర్ 2 ఎప్పుడు అని అందరు అడుగుతూ ఉన్నారు ఎలా తీస్తారు ఎలా అది కాల్పులో తీస్తారు ఎలా చేస్తారు అని అడుగుతున్నారు సో అల్టిమేట్గా రెండు స్క్రిప్ట్స్ ఫైనల్ అయ్యాయి మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్లో సప్తగిరిని మళ్ళీ నేను హీరోగా చేస్తూ రెండో సినిమా మేము స్టార్ట్ చేయబోతున్నాం అండ్ దిస్ సినిమా ఈజ్ మోర్ స్టాండర్డ్ దెన్ ద ఫస్ట్ వన్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది క్యారెక్టర్ బేస్ ఉంటుంది స్టోరీలో దమ్ము ఉంటుంది అండ్ అల్టిమేట్గా సొసైటీకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటుందని ఖచ్చితంగా నేను అది నిలబెట్టుకోవాలని చూస్తున్నాను అది కాకుండా రెండో సినిమాని మేము ధ్రువ నక్షత్రం అని విక్రమ్ సినిమా తమిళ్లో ఆల్రెడీ జరుగుతుంది దాని మొత్తం తెలుగు రైట్స్ అన్ని మేము తీసుకున్నాం కేఎస్సీ వాళ్ళ హెల్ప్తో దాని ముఖ్య కాస్టింగ్ విక్రమ్ రానా హరీష్ జయరాజ్ అండ్ గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుంది సెప్టెంబర్లో రిలీజ్ అవ్వచ్చు అండ్ వాళ్ళతో అసోసియేట్ అయ్యాం అండ్ అది కూడా చాలా హ్యాపీ అండి మోస్ట్లీ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అవ్వచ్చు అండ్ ఆ రెండు సినిమాలు మీ ఎక్స్పెక్టేషన్ నిలబెడతాయని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ ఇంకా ముందు ముందుగా ఉంటుందని ఆశిస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. సప్తగిరి ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడాలంటే ఆల్రెడీ నేను డే వన్ నుంచే కాన్ఫిడెంట్గా మాట్లాడాను సప్తగిరి విశ్వరూపం చూస్తారన్నాను ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పడుకోలేదు కరెక్ట్గా చెప్పాను లేదని 100 సార్లు ఆలోచించాను సో మీరే చూశారు దానవీర సురకన్న డైలాగ్ అండ్ ఇంకా చాలా సీన్స్ చాలా గ్రేట్ అప్లాజ్ వచ్చాయి మరీ ముఖ్యంగా మాస్ పీపుల్ గుండెల్లో పెట్టుకుని ఈ సినిమా చూశారండి మేము విజయయాత్ర బయలుదేరిన రోజుల్లో కొంతమంది ఆడియన్స్ని అడిగితే ఒక్కొక్కరు 22 times 9 times 10 times చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమాని సో అంతలో ఆదరించిన ప్రేక్షకులు దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి నాకు ఒక ధైర్యంగా ఇచ్చి నేను అడిగిన వెంటనే ఈ సినిమాలో నటించినందుకు ఒప్పుకున్నందుకు నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి డాక్టర్ శివప్రసాద్ గారికి అండ్ మా ప్రిన్సిపల్ మా ముందే చెప్పాను మా ఆఫీస్ ఒక కాలేజ్ లాంటి అయితే మా ప్రిన్సిపల్ గౌతమ్ రాజు గారు ఆయన వచ్చి ఈ సినిమాని మీ చేతుల ద్వారా ఇంత పెద్ద సక్సెస్ చేశారు సార్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమాలు నటించిన నటీ నటులకి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను అండ్ ఇంకొక విషయం అంటే ఈరోజు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కానీ పేరు విషయంలో కానీ ఇంతటి సినిమా గర్జన సాధించడానికి ముఖ్య కారణం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన నేనున్నాను తమ్ముడు తప్పకుండా మీ సినిమా సక్సెస్ అవుతుంది నేను ఒక పాజిటివ్ ఎనర్జీని చూస్తున్నాను మీ టీంలో ఒక పాజిటివ్ ఎనర్జీని చూస్తున్నానని మా ఆడియో ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమా నేను చూస్తానని పబ్లిక్గా చెప్పి మా అందరూ ఒక మామూలు సపోర్ట్గా నిలబడినందుకు మరొక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మెగా అభిమానికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో మా తోటి నటినట్లందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. It's been an honor, producer, director, the whole team, cast and crew. We've more been like a family and chala khushi aitundi, like we finished 50 days today. It's a great honor and thank you for all the love and support.